విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం చంద్రుగాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూన్ నెల 15వ తేదీ ఉదయం 7:30 నుంచి రవి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ రవి మిథున రాశి ప్రవేశం చేయటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మనం ఏ పరిహారాలు పాటించాలి, ఏ నియమాలను పాటించాలి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశికి చెందిన జాతకులకి రవి తృతీయ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. ఆయన మొన్నటి వరకు జూన్ 15వ తేదీ ఉదయం 7 గంటల వరకు కూడా ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు తృతీయ స్థానంలోకి 7:30 నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా శరీర ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మానసికమైన ఉల్లాసం బాగా పెరుగుతుంది. బంధువులతో వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ధనం కూడా వీళ్ళకి సంప్రాప్తిస్తుంది. వీళ్ళు కోరుకున్న ధనం, మీరు ఆశించిన ధనం వీళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సంతాన సౌఖ్యం కూడా వీళ్ళకి పెరుగుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సమృద్ధిగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే బంధువులతో మీరు హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి. దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ రవి సంచారం వల్ల ఖచ్చితంగా కదా కుటుంబ స్థానంలో రవికి వచ్చాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం సంయమనం పాటించి ఆయా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుల్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇతరులను ఎట్టి పరిస్థితులు కానీ నమ్మి ఎలాంటి హామీలు కానీ ఎలాంటి షూరిటీ సంతకాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఒక రకమైన అనిశ్చిత భావం వీళ్ళకి ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా కొంచెం నిరాశాజనకమైన ఫలితాలు ఏర్పడడం వల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడడానికి, మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం కూడా మీకు అంతంత మాత్రంగానే సహకరిస్తుంది. ఈ ఉష్ణ బాధలు అనేవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేపట్టిన పనులన్నీ కూడా తొందరగా కాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురవుతారు. అలాగే మిమ్మల్ని ఎక్కువగా చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు మంచి మార్గంలో వెళ్తుంటే మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇతరుల పట్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని మీరు పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. తర్వాత మిథున రాశికి చెందిన జాతకులకి శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా రవి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ రవి జన్మరాశిలోనే సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వేళలో భోజనాలు చేయటం, అలాగే ప్రయాసతో కూడిన పనులు చేయడం, ఆ పనుల్లో బాగా అలసిపోవటం, దానివల్ల ఏంటంటే మానసికంగా శారీరకంగా కొంచెం ఇబ్బందులు కలగటం లాంటివి జరుగుతాయి. అలాగే బంధువులతోని మిత్రులతోని కాస్త సాధ్యమైనంత వరకు సమయంలో పాటించి వెలగాల్సిన అవసరం ఉంటుంది. విరోధాలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఈ వ్యవహార సంబంధమైన దిగులు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి, మానసికంగా కొంచెం ఆందోళన ఎక్కువ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కోపం కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం గోధుమల్ని ఆదివారం నాడు నానబెట్టి ఎవరైనా ఏదైనా ఆవుకు పెట్టండి, లేకపోతే పేద బ్రాహ్మణుడికి కానీ పేదవాళ్ళకి కానీ మీరు దానం చేయటం వల్ల చాలా ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ రవి యొక్క సంచారం వల్ల, మిథున రాశి సంచారం వల్ల ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులకి బదిలీలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖర్చులు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మిత్రులతోని బంధువులతోని మీకు ఎక్కువగా విరోధాలు ఏర్పడడానికి, ఘర్షణ రావడానికి, వాగ్వేదాలు రావడానికి, వాదోపవాదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు అంతంత మాత్రంగానే సహకరిస్తుంది. జ్వరం లాంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు ఆదిత్యోద్యాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి, అలాగే గోధుమల్ని నానబెట్టి ఆవుకి పెట్టండి, కొంచెం ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత సింహరాశికి చెందిన జాతకులు. సింహరాశికి చెందిన జాతకులకి రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఈ సింహరాశి వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. నూతన పదవులు, నూతన బాధ్యతలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ యొక్క పనికి మీ యొక్క తగిన గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు దిగుతాయి. కీర్తి పరిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. రుణాలు మంజూరు అవుతాయి. ప్రభుత్వ అనుమతులు, ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు మీకు సకాలంలో అనుమతులు వస్తాయి. రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తమే చూస్తే సింహరాశి వాళ్ళకి గురుడు రవి యొక్క పంచమస్థానంలోకి రావటం వల్ల, రవి లాభస్థానంలోకి రావటం వల్ల సింహరాశి వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా, కన్యారాశికి చెందిన జాతకులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ద్రవ్య లాభం కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే బంధుమిత్రులతో కూడా మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. గౌరవ సత్కారాలు కూడా మీకు కలుగుతాయి. అలాగే పెద్ద పెద్దవాళ్ళ యొక్క గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయి. అలాగే సమాజంలోని ఇంట్లోని మీకు మంచి కీర్తి పరిస్థితులు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఆదిత్యోద్యాన్ని పఠించండి. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశికి చెందిన జాతకులకి ఈ రవి యొక్క మిథున రాశి ప్రవేశం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క బంధువుల నుంచి మీరు దూరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆత్మీయుల నుండి కొంచెం వియోగం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అకారణంగా కలహాలు ఏర్పడడానికి, గొడవలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ధనం కూడా విపరీతంగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్న పనులు అన్నీ కూడా వృధా అయిపోవడానికి, చేస్తున్న పనుల్లో మీకు ఆసక్తి లేకపోవడానికి, అయిష్టంగానే పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు సూర్య ఆరాధన చేయండి, సూర్య అష్టకాన్ని చదవండి, అలాగే సూర్య నమస్కారాలు చేయండి, అలాగే ఆదివారం నాడు గోధుమల్ని నానబెట్టి ఆవుకి పెట్టండి, లేకపోతే పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి చెందిన జాతకులకి మరి
ఈ యొక్క రవి యొక్క స్థాన మార్పు వల్ల కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కలహాలకి గొడవలకి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క ఉద్యోగస్తులు మీ పై అధికారులతో సాధ్యమంత వరకు జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క ఆగ్రహానికి కూడా మీరు గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రువులతో కూడా గొడవలు పెరగడానికి, వివాదాలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇదిగే బంధుమిత్రులు మీ ఇళ్ళకి వచ్చి రావడం కానీ, మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కానీ, దానివల్ల ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఊహించని వినరాని మాటలు కూడా వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల భవిష్యత్తు పట్ల ఒక రకమైన భయం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం సూర్య అష్టకాన్ని మీరు ప్రతిరోజు కూడా పఠించండి. రోజుకు 3 సార్లు పఠించండి. అలాగే ఆదిత్యోదయాన్ని ఉదయం సాయంత్రం కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్య నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి రవి యొక్క స్థాన మార్పు వల్ల ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క పార్ట్నర్స్తో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి పుట్టక సంబంధించిన అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విపరీతమైన ప్రయాణాల్లో బాగా అలసిపోవటం, ప్రతి విషయంలో కూడా నిరాశ నిస్పృశత కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ సంతానానికి కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా అంత ఆనందంగా ఉండలేకపోతారు. అలాగే మీ యొక్క కళత్రం, మీ భార్యకి కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేసే పనులన్నీ కూడా కొంచెం ఆలస్యం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. అలాగే ఆదిత్య ఉదయాన్ని పఠించండి. తర్వాత మకర రాశి. మకర రాశికి చెందిన జాతకులకి రవి యొక్క స్థాన మార్పు వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా శరీర ఆరోగ్యం సహకరిస్తుంది, శత్రు నాశనం జరుగుతుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు మంచి విజయాలను చేకూర్చి పెడుతుంది. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా అభివృద్ధి కానవస్తుంది. ధనధాన్య వస్తులాభాలు కలుగుతాయి. మీరు చేపట్టిన ప్రతి పని కూడా సత్ఫలితాలను ఇస్తుంది, మంచి విజయాలను ఇస్తుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది. దానివల్ల పుణ్యక్షేత్రాలు కానీ, తీర్థయాత్రలు కానీ వెళ్తారు, దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే బంధువుల పట్ల ప్రేమాభిమానాలు కూడా మీకు పెరుగుతాయి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. అలాగే ఆదిత్య ఉదయాన్ని పఠించండి. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రవి యొక్క స్థాన మార్పు వల్ల కొంచెం స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ స్నేహితుల విషయంలో సాధ్యమైనంత వరకు ఎవరిని కూడా నమ్మి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసపోకండి. ధన వ్యయం, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం గురించి, మీ పిల్లల యొక్క చదువు వల్ల కానీ, చదువుల గురించి కానీ, విద్య గురించి కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి కానీ, వివాహాల గురించి కానీ మీకు కొంచెం ఆందోళన పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంచెం పనులన్నీ కూడా మీకు కొంచెం నెమ్మదిగా వెళ్ళటం వల్ల, నెమ్మదిగా పూర్తవటం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళనకు మీరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు పనులన్నీ కూడా నిరాశాజనకంగా ఉండటం వల్ల, అంటే వేగవంతంగా జరగకపోవటం వల్ల కొంచెం ఒక రకమైన మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే సూర్య అష్టకాన్ని చదవండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఇక మీనరాశి. మీనరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి
ఈ రవి యొక్క అర్ధాష్టమ రవి దోషం ప్రారంభమైంది 15వ తేదీ నుంచి. ఈ మీనరాశి వారికి అర్ధాష్టమ రవి దోషం ప్రారంభం అవటం వల్ల కొంచెం ఆరోగ్య కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి అవరోధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే గృహంలో మీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత కొరవడడానికి అవకాశం ఉంటుంది. వేళకాని వేళల్లో భోజనం చేయటం, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగటం, ప్రయాణాల్లో అలసట పెరిగిపోవటం, దానివల్ల ఆరోగ్యం ఇబ్బందికరంగా మారటం జరుగుతుంది. తలచిన పనులన్నింటికి కూడా ఆటంకాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే నిద్ర లేమితో మీరు బాధపడతారు. అలాగే శిరోబాధతో కూడా మీరు బాధపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మానసికంగా మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని ఈ మీనరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ మీనరాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. మేధో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య ఉదయాన్ని పఠించండి. గోధుమల్ని నానబెట్టి ఆవుకు పెట్టండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతో నమస్కారం.